హలో, వెల్కమ్ టు ద ఎడ్యుటెక్ క్లాస్. హాయ్, ఇప్పుడు మన వీడియో సెషన్లో ఎడ్జెక్టివ్స్ మీద వీడియో నెంబర్ 3 అండి, అంటే థర్డ్ వీడియో అండి. మనం ఇక్కడ ఎడ్జెక్టివ్స్ అని పాస్ట్ ఫ్యూచర్ ఎడ్జెక్టివ్స్ అనేది అది ఒక పార్ట్. దానిలో మనం ఇంతకుముందు మీరు 2 వీడియోలు అందించాను, టైప్స్ ఆఫ్ ఎడ్జెక్టివ్స్ గురించి చెప్పుకుంటున్నాం మనం. ఆ 2 వీడియోలో కూడా టైప్స్ ఆఫ్ ఎడ్జెక్టివ్స్ గురించి చెప్పాం. అందులో మీకు ఆల్మోస్ట్ ఆల్ మీకు ఆ 2 వీడియోలో కలిపి 7 టైప్స్ అందించాను. ఇక్కడ మనకి వచ్చి 8th 9th స్మాల్ బోర్డులు ఉండే చూడండి. ఇది అయిన తర్వాత బిగ్ బోర్డుకి వెళ్దాం. 8th 9th 2 టైప్స్ కూడా స్మాల్ బోర్డులో ఇవ్వండి మీకు. దీంతో మనకి టైప్స్ ఆఫ్ ఎడ్జెక్టివ్స్ మనకి కావాల్సినంత పార్ట్ వరకు కంప్లీట్ అయినట్లు. తర్వాత మనం డిఫరెన్స్ చెప్తామని చెప్పాను ఇంతకుముందు వీడియోలో. దీనికి టైప్స్ ఆఫ్ ఎడ్జెక్టివ్స్లో అడ్జెక్టివ్కి ప్రొనౌన్కి టైప్స్లో డిఫరెన్స్ ఉన్నాయి, అవి చెప్తాను. ఆ డిఫరెన్స్ ఏంటనేది చెప్తాను చెప్పాము. అది మీకు ఇక్కడ ఈ బోర్డులో రాయటం అనేది జరిగింది. ఇది అయిన తర్వాత ఆ బోర్డు కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు ఈ బోర్డు చూసినట్లయితే టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్లో ప్రాపర్ అడ్జెక్టివ్స్ అంటే ప్రాపర్ అంటే ప్రాపర్ నేమ్ అనమాట. సపోజ్ ఇక్కడ మీకు ఇండియా ఉందనుకోండి, ఇండియా ఈజ్ ఏ ప్రాపర్ నామ్, సో దిస్ ఈజ్ అల్ అడ్జెక్టివ్ ఏంటి, ఇండియన్. అలాగే ఇటలీ ఉందనుకో, ఇటాలియన్. అలాగే ఇక్కడ మనకి ఏం చెప్పండి, మనకి దీని గురించి అడ్జెక్టివ్స్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద ప్రాపర్ నౌన్స్ ఆర్ కాల్డ్ ప్రాపర్ అడ్జెక్టివ్స్. ప్రాపర్ నౌన్స్ నుంచి మనకు ఫామ్ అవుతాయి అన్నమాట, ప్రాపర్ నౌన్ నుంచి వచ్చే ప్రాపర్ అడ్జెక్టివ్స్ అన్నమాట. అలాగే బ్రిటన్ ఉందనుకోండి, బ్రిటన్ ఉంటే బ్రిటిష్. అలాగే ఇటలీ ఉంటే ఇటాలియన్. ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. అది ఇండియా అంటే ఇండియన్, అమెరికా అంటే అమెరికన్, అస్సాం అంటే అసామీస్. తేడా ఉంది కొంచెం చూడండి జాగ్రత్తగా, అసామీస్. అలాగే నేపాల్ అంటే నేపాలీస్. అలాగే స్విట్జర్లాండ్ అంటే స్విస్. అలాగే ఇంగ్లాండ్ అంటే ఇంగ్లీష్. అంటే మన ఇండియా అంటే ఇండియన్ పీపుల్ అంటాం కదా, ఆ విధంగా అనమాట. అలాగే ఫ్రాన్స్ అంటే ఫ్రెంచ్, ఆ ఫ్రెంచ్ పీపుల్ కింద అలా వస్తుంది మన ఫ్రెంచ్. అలాగే గ్రీస్ అంటే గ్రీక్. అలాగే పాకిస్తాన్ అంటే ఇక్కడ పాకిస్తానీ. అలాగే ఆఫ్రికా అంటే ఆఫ్రికన్. ఇవన్నీ కూడా ప్రాపర్ నౌన్స్ నుంచి ఫామ్ అయిన అడ్జెక్టివ్స్. ఈ విధంగా తెలుసుకోవాలండి. ఎక్కువగా ఏంటంటే మనకి బెంగాలీకి ఇంగ్లీష్కి డిఫరెన్స్ ఏంటనేది. అలాగే స్విట్జర్లాండ్, స్విట్జర్లాండ్ అనేది ప్రాపర్ నౌన్, స్విస్ అనేది అడ్జెక్టివ్. అలాగే మనకి ఇక్కడ ఫ్రాన్స్, ఫ్రెంచి. ఇంతకుముందు మీ స్కూల్లో అర్థం ఉంది మనకి 8th 9th 10th లో ఏంటో ఫ్రాన్స్ ఏంట్రా, ఫ్రెంచ్ ఏంట్రా, అదొక్కంటి ఇదొక్కంటి అని చెప్పి అనుకుంటాం అన్నమాట. అంటే గ్రామర్ సరిగ్గా చెప్పలేదు కాబట్టి ఆ రకమైన ఫీలింగ్ వచ్చి మనం అది ముందుకు వెళ్ళలేం. కనుక ఇక్కడ ఉంటుంది అన్నమాట, అది ఎక్కడ ప్రాపర్ అడ్జెక్టివ్స్ కింద చెప్పబడతాయి అన్నమాట ఇవి. ఆ తర్వాత దీనికి ఎగ్జాంపుల్ చూడండి, వీ డ్రింక్ అసామిస్ టీ. అలాగే రామ్ ఈజ్ అన్ ఇండియన్ సోల్జర్. రామ్ చూడండి ఇక్కడ, రామ్ ఈజ్ అన్ ఇండియన్ సోల్జర్. అలాగే హీఈస్ ద బ్రిటిష్ అంబాసిడర్ రైబర్. ఈజ్ ద బ్రిటిష్ అంబాసిడర్. అలాగే వి డు నాట్ లైక్ చైనీస్ డిషెస్. ఇక్కడ మనకి మనమే అర్థం చేసుకోవాలి, అసామీస్ ఒకటి, అలాగే ఇండియను, అలాగే ఈజ్ ద బ్రిటిష్ అంబాసిడర్ బ్రిటిష్, అలాగే చైనీస్. ఇవన్నీ కూడా ఏంటంటే అడ్జెక్టివ్స్ కింద చెప్పండి మనం. ప్రాపర్ నౌన్స్ని అడ్జెక్టివ్గా మార్చాం, సో దీస్ ఆర్ కాల్డ్ అడ్జెక్టివ్స్. ఆ తర్వాత మనకి ఇక్కడ 9th 1 చూసినట్లయితే ఎక్స్ప్లనేటరీ అడ్జెక్టివ్స్. ఎక్స్ప్లనేటరీ మార్క్ ఉంటుంది కదా, ఎక్స్ప్లనేటరీ అడ్జెక్టివ్స్. సమ్టైమ్స్ వీ యూజ్ ద వర్డ్ వాట్ అనే వర్డ్ తీసుకుంటాం ఇందులో. వాట్ ఇందులో ఏంటంటే ముఖ్యంగా వాట్ అని వస్తుందండి, వాట్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఎక్స్ప్లనేటరీ అడ్జెక్టివ్ ఇట్ ఈస్ కాల్డ్ అన్ ఎక్స్ప్లనేటరీ అడ్జెక్టివ్. అంటే WHOలో వాట్ అనేది తీసుకుని అక్కడ ఎక్స్ప్లనేటరీ మార్క్ వచ్చేట్టుగా సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తాం అన్నమాట. ఈ విధంగా చూడండి, వాట్ అన్ ఐడియా, వాట్ అన్ ఐడియా. ఎక్స్ప్లనేటరీ మార్క్ చూడండి ఎలా ఉందో, వాట్ అన్ ఐడియా. వాట్ ఏ బ్లెస్సింగ్, వాట్ ఏ పిటీ. పిటీ అంటే జాలి, వాట్ ఏ పిటీ. అలాగే వాట్ ఏ బ్యూటిఫుల్ డే, వాట్ ఏ బ్యూటిఫుల్ డే. అలాగే వాట్ ఏ కార్ ఇట్ ఈజ్, వాట్ ఏ కార్ ఇట్ ఈజ్. అలాగే వాట్ నాన్సెన్స్ ఈజ్ దిస్. అలాగే వాట్ ఏ బ్యూటిఫుల్ సీనరీ, వాట్ ఏ బ్యూటిఫుల్ సీనరీ. ఇలాగ మనం ఎక్స్ప్లనేటరీ అడ్జెక్టివ్స్ కింద చెప్పుకోవడం జరిగింది. కనుక ఇప్పుడు మనం టోటల్గా ఎన్ని అయిపోయినాయి మనకి ఇక్కడ టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్? 9 చెప్పామండి. ఎన్ని స్టార్టింగ్ వీడియోలో మీకు 4 చెప్పాం. ఏం చెప్తాం అక్కడ,
adjectives of quality, adjectives of quantity, numeral adjective. ఆ తర్వాత ఫోర్త్ వన్ వచ్చి అక్కడ మీకు డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్, అది మీకు వీడియో నెంబర్ వన్ లో అన్ని ఇచ్చాను. ఆ తర్వాత వీడియో నెంబర్ టూకి వచ్చి మనం ఏం చూసామంటే అక్కడ మనం వీడియో నెంబర్ టూలో డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్, ఆ తర్వాత ఇంటరాక్టివ్ అడ్జెక్టివ్, ఆ తర్వాత పొసెసివ్ అడ్జెక్టివ్. డిస్ట్రిబ్యూటివ్, ఇంటరాక్టివ్, పొసెసివ్ మూడు కూడా వీడియో నెంబర్ టూలో చెప్పబడినవి. అక్కడికి వన్ ఫస్ట్ వీడియోలో నాలుగు చెప్పినాం టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్, సెకండ్ వీడియోలో మూడు చెప్పాం. అలాగే థర్డ్ వీడియోలో స్మాల్ బోర్డులో ఏం చెప్పామండి, 8 to 9 రెండు చెప్పాం. ప్రాపర్ అడ్జెక్టివ్స్ గురించి చెప్పాం, ఎక్స్ప్లనేటరీ అడ్జెక్టివ్స్ గురించి చెప్పాం అన్నమాట. ఆ తర్వాత మీకు నేను డిఫరెన్స్ అనేది చూపిస్తాను కదా, ఆ డిఫరెన్స్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మనం ఇందులో చూసినట్లయితే ఇక్కడ మీకు ఇది చూడండి, అడ్జెక్టివ్స్ అండ్ ప్రొనౌన్స్, అడ్జెక్టివ్స్కి ప్రొనౌన్స్కి, అడ్జెక్టివ్స్కి ప్రొనౌన్స్కి ఏంటి డిఫరెన్స్ ఇన్ టైప్స్. కొన్ని టైప్స్ ప్రొనౌన్స్ కూడా టైప్స్ ఉంటాయండి. మీకు ఇక్కడ ప్రొనౌన్స్ ఏం చేసామని మీకు కొంతవరకు ఒక వీడియో వరకు అందించాం, రెండు మూడు వీడియోలు ఇంకా మీకు అందించాల్సి వస్తుంది దాంట్లోనూ. నౌన్ అనేది కంప్లీట్గా అందించాను మీకు ఆ ప్రొనౌన్లో ఒక వీడియోలో చాలా వరకు అంటే వన్ వీడియోలు అందించాం. ఆ తర్వాత దానిలో ఒక టైప్స్ చెప్పాలి. ఈ యొక్క టైప్స్ ఇక్కడ కొంచెం క్లారిటీ వస్తుంది చూడండి. అంటే ఏ విధంగా క్లారిటీ, మనకి డిమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్కి డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్కి అదే వరకు డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ కూడా వాడతాం అనమాట. ఇక్కడ దట్ ఉంది అనుకోండి అక్కడ కూడా దట్ వాడతాం, కానీ ఇక్కడ అన్లైన్ చేస్తే దాంట్లో డిమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ కింద వస్తుంది, అదే ఇక్కడ అన్లైన్ చేస్తే అది డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అదే దట్ ఏ విధంగా వస్తుంది అదే ఇంటిమే చేయాలి. ఎగ్జామినేషన్ అది కావాలి మనకి. ఆ దట్ అనేది డిమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్, డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అనేది మీరు ఇంటిమే చేయాలి. ఇక్కడ మీకు చేసి చూపించాను ఏ విధంగా చూడండి. ఇక్కడ ఇక్కడ డిమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ మీకు ఆల్రెడీ ఇది మీకు వీడియో నెంబర్ రెండులో ఉందంటే డిమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ మీకు ఇది డిస్ట్రిబ్యూట్ అండ్ డిమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ వీడియో నెంబర్ టూ అండి. దానిలో మీకు చెప్పడింది ఇది వీడియో నెంబర్ టూలో, ఇది డిమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అనేది వీడియో నెంబర్ వన్లో ఫోర్త్ వన్లో చెప్పాం. అది చూడండి అది ఇక్కడ ఏంటిది దట్ దీజు దిస్, అలాగే దట్ దీజు దిస్. ఇక్కడ అండర్లైన్ చేసి ఇది డిమాన్స్ట్రేటివ్ ప్రణాళిక ఉంటుంది, ఇక్కడ అండర్లైన్ చేస్తే డిమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అవుతుంది. ఎలాగో హౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఏ విధంగా పాసిబిలిటీ అవుతుంది అనేది చూసినట్లయితే ఇక్కడ మీకు పక్కన మీకు నౌన్ ఫామ్ ఉంటుంది. ఇదిగోండి పెన్ నౌన్, అలాగే షర్ట్స్ నౌన్, అలాగే బుక్ నౌన్. ఇక్కడ మీకు నౌన్ అనువు పక్కన వెబ్స్ బీఫామ్ యొక్క వెబ్స్ ఉంటాయి. దట్ ఈజ్, దీస్ ఆర్, దిస్ ఈజ్, అది తేడా. ఇది మీ పట్టిన వారికి ఇది నొక్కి చెప్తుంది. ఇక్కడ ఏది దిస్ ఈజ్ మై బుక్, ఏంటి అక్కడ నీది బుక్ అదే నీది. ఇక్కడ ఎలా చెప్తుంది ఇక్కడ చూడండి, దిస్ బుక్, ఈ పుస్తకము నాది. అలాగో ఆ డిఫరెన్స్ అనమాట. మనం ఈజీగా ఏ విధంగా ఇన్వైట్ చేస్తాం మనం, అడ్జెక్టివ్ అంటే నౌన్ ఫామ్ రావాలి అంతే, ఎంతే నౌన్ అంటే దట్ ఈస్ కాల్డ్ అడ్జెక్టివ్, డిమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. అలాగే నౌన్ ఫామ్ కాకుండా డీ ఫామ్ యొక్క గర్భ వచ్చింది అనుకోండి, యామ్, ఈజ్, ఆర్, వాజ్, ఆర్ వస్తే దట్ ఈస్ కాల్డ్ డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, అది తేడా అనమాట. కానీ చూడండి దట్ పెన్ ఈజ్ న్యూ, దట్ పెన్ ఈజ్ న్యూ. ఇక్కడ దట్ ఈజ్ ఏ న్యూ పెన్, దట్ ఈజ్ ఏ న్యూ పెన్. ఇక్కడ దీజ్ షర్ట్స్ ఆర్ గ్రీన్, దీస్ ఆర్ గ్రీన్ షార్ట్స్, దీస్ ఆర్ గ్రీన్ షార్ట్స్. ఈ దీస్ అనే దేన్ని షర్ట్స్ ని ఇక్కడ నొక్కి చెబుతుంది. అలాగే దిస్ బుక్, ఇక్కడ ఇక్కడ కూడా దీస్ అలాగే చెప్తుంది కానీ మీ ఎలా ఉంటే చూడండి, దీస్ షర్ట్స్ ఆర్ గ్రీన్, దీస్ షర్ట్స్, అది ఐడెంటిఫికేషన్ తేడా ఉందన్నమాట. సో దట్ ఇవాళ మనం సింపుల్ ఏ రంగం గుర్తుపెట్టుకుంటాం, ఇక్కడ నౌన్ ఫామ్ రావాలంటే దట్ దీజు దీస్ పక్కన నౌన్ వస్తే డిమాన్స్ట్రేటివ్, అలాగే బీ ఫామ్స్ కానీ వచ్చినట్లయితే ప్రొనౌన్, అంటే చాలా సింపుల్గా. ఆ తర్వాత సెకండ్ వన్ డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. ఇక్కడ మనం ఏం చేసాం, వీటిలో ఇక్కడ మీకు డిమాన్స్ట్రేటివ్ అయిపోయింది, వాటిలో రెండు రకాలు చెప్పిన తేడాలు. అలాగే ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్లో డిఫరెన్స్ చూడండి. డిస్ట్రిబ్యూట్ అంటే ఏంటి, ఈచి, ఏజరు, నైజరు అని చెప్పి ఉంటాయి కదా అవి అనమాట. ఇక్కడ ఈచ్ బాయ్ గాట్ ఏ ప్రైజ్, ఈచ్ బాయ్ గాట్ ఏ ప్రైజ్, ఈచ్ గాట్ ఏ ప్రైజ్, ఏంటి ఇక్కడ తేడా ఏంటి చూడండి. ఇక్కడ డిఫరెన్స్ ఎప్పుడు కూడా మీకేం చెప్తామంటే దిస్ దట్ దిస్ పక్కన రౌండ్ రావాలి, ఇక్కడ కూడా అంతే, ఈచ్, ఏజరు కానీ, నైజరు కానీ పక్కన మీకు రౌండ్ రావాలి, వచ్చేది అది మీకు అడ్జెక్టివ్ అవుతుంది నాన్ ఫామ్ వస్తే. అలా కాకుండా నాన్ ఫామ్ కాకుండా ఇక్కడ ఆఫ్ అని వచ్చినా లేదంటే వెర్బ్ ఫామ్ వచ్చినా కూడా మీకు అది ప్రణాళిక అవుద్ది. ఆఫ్ అని వచ్చినా లేదా ప్రపోజిషన్ వచ్చినా లేదు వెర్బ్ ఫామ్ వస్తే అది మీకు ప్రణాళిక అవుద్ది, నౌన్ రాదు ఆ పక్కన మీకు. అందుకని చూడండి ఇక్కడ ఈచ్ బాయ్, ఈచ్ బాయ్ అన్నారు కదా, ఈచ్ బాయ్ దిస్ కాల్ నౌన్ ఫామ్, బాయ్ అనేది నౌను, కనుక ఇది అడ్జెక్టివ్, అడ్జెక్టివ్ డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్. ఇక్కడ ఈచ్ గాట్ ఏ ప్రైజ్, ఇక్కడ వెర్బ్ ఫామ్ వచ్చింది,
కనుక ఇది ప్రొనౌన్ అవుతుంది. ఇక్కడ ఈచ్ అనేది ఏమవుతుంది ఇక్కడ ద ప్రొనౌన్ అవుతుంది, ప్రొనౌన్. ఇక్కడ వచ్చేటికి ఈచ్ అనేది ఏమవుతుంది, ఇది అడ్జెక్టివ్ అవుతుంది. ఈ విధంగా ఐడెంటిఫై చేయాలన్నమాట. అది అడ్జెక్టివ్కి ఇక్కడ ప్రొనౌన్కి డిఫరెన్స్. అది ఇక్కడ పక్కన నౌన్ వస్తుంది, ఇక్కడ వెబ్ కానీ లేదనుకుంటే ప్రపోజిషన్ ఆఫ్ కానీ వస్తుంది అన్నమాట. అది తేడా. తర్వాత ఏదైతే బుక్ విల్ బి యూజ్ఫుల్, ఇదిగోండి ఇక్కడ నౌన్ ఫామ్ ఇది. ఇక్కడ వచ్చేటికి ఏముంది, ఆఫ్ వచ్చింది. ఇక్కడ మీకు ప్రపోజిషన్ కనుక సో దట్ ఇస్ కాదుగా, ఏది రీజ్ కాదుగా ప్రణవం. ఏది ఇక్కడ ప్రణవం, ఏది అనేది ప్రణవం. ఏ అది ఏంటది, అది ఏ ప్రణవం అక్కడ, డిస్ట్రిబ్యూటివ్ ప్రణవం. అది తేడా, అలా చెప్పుకోవాలి. తర్వాత ఈచ్ బాయ్ టుక్ ద టెస్ట్ అని ఉంది. ఇక్కడ ఈచ్ ఆఫ్ ద బాయ్స్ టుక్ ద టెస్ట్. ఇక్కడ ఈచ్ ఆఫ్ ద ఉంది, ఇక్కడ ఈచ్ బాయ్ ఉంది. ఇది కాదు నౌన్ ఫామ్. ఇక్కడ ఇక్కడ వచ్చేటికి ఇది ఏమవుతుంది, ఈచ్ అనేది ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ ఆబ్జెక్టివ్. ఇక్కడ ఈచ్ ఏమవుతుంది ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ ప్రణవం అవుతుంది. అది తేడా అనమాట. ఆ డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఎగ్జామినేషన్లో కావాల్సింది ఆ పార్ట్ కావాలి మనకి. ఆ తర్వాత పొసెసివ్కి రండి. ఇక్కడ పొసెసివ్ చూసినట్లయితే ఇక్కడ పొసెసివ్ అడ్జెక్టివ్, ఇక్కడ మరి పొసెసివ్ ప్రణవం ఇచ్చాను కదా. ఏంటి ఇక్కడ పొసెసివ్ ఏంటి, మై మై హిజ్ హర్ ఈ విధంగా అనమాట. ఇక్కడ చూస్తే దిస్ ఈజ్ మై బుక్, ఇది పొసెసివ్ కలిగి ఉంటాం. ఇక్కడికి వచ్చేవాడికి దిస్ బుక్ ఈజ్ మైన్, ఇది మైన్. సో దట్ ఈస్ ఆల్ ద పొసెసివ్ ద ప్రొనౌన్ అనమాట. ఇక్కడ ఇట్ ఈజ్ హిజ్ కార్, దిస్ కార్ ఈజ్ హిజ్. హిజ్ అనేది ఇక్కడ పొసెసివ్ ప్రొనౌన్. ఆ రకంగా ఇట్ ఈజ్ హర్ డ్రెస్, ఇక్కడ హర్. అక్కడ ఎలా వచ్చింది చూడండి, దిస్ డ్రెస్ ఈజ్ హోర్ హర్స్. ఇక్కడ ఇప్పుడు కూడా నౌన్ ఫామ్ చూడండి, మై పక్కన బుక్ అనేది నౌన్ కదా, అలాగే ఇజ్ పక్కన కార్ అనేది నౌన్ కదా, అలాగే హర పక్కన డ్రెస్ అనేది నౌన్ కదా. అది ఎప్పుడైతే నౌన్ ఫామ్ ఎంటే వచ్చిందో దట్ ఈస్ కాల్డ్ అడ్జెక్టివ్. ఇక్కడ మై హిజ్ ఆర్ ఉంది కాబట్టి పొసెసివ్ అన్నాం. ఇక్కడ అలాగే పక్కన మీకు ఏం రావు, పక్కన మీకు నౌన్ ఫామ్స్ ఉండవు. వెర్బు అటు కానీ ఇటు కానీ, ఇక్కడ వెర్బు ముందు ఉంది, ఇక్కడ వెర్బు, ఇక్కడ వెర్బు దీని పక్కన ఉంటే ఇక్కడ వెర్బు ఫస్ట్ వచ్చింది. అది తేడా. ఇక్కడ నౌన్స్ ఉన్నాం అనమాట, దాని పక్కన మైన్ పక్కన ఇజ్ పక్కన అర పక్కన వెర్బ్స్ రావు. ఇది సారీ నౌన్ ఫామ్ రాదు అది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే వన్ మోర్ ఇజ్ ఇంటరాక్టివ్, అంటే ఇంటరాక్టివ్ ఆబ్జెక్టివ్. అలాగే ఇంటరాక్టివ్ ఆబ్జెక్టివ్ ఏం చెప్పారు, ఇక్కడ మనకి ఇంటరాక్టివ్ ఆబ్జెక్టివ్ లేదా ఇక్కడ మన ఇంటరాక్టివ్ ప్రాణం, ఈ రెండింటికి చూడండి డిఫరెన్స్. అంటే ఇంటరాక్టివ్ అంటే క్వశ్చన్ అడగటం కదా. ఇక్కడ హూజ్ బుక్ ఈజ్ దిస్, హూజ్ బుక్ చూడండి, ఇక్కడ నౌన్ వచ్చింది కదా, అంటే నౌన్ ఫామ్. ఇక్కడ వచ్చే చూడండి, ఇక్కడ గర్బ ఫామ్, బీ ఫామ్ యొక్క గర్భం, బీ గర్భం అనమాట, బీ ఫామ్ యొక్క గర్భ ఇది. ఆ తర్వాత ఈ హూజన్ ఏమన్నా ఇక్కడ నౌన్ వచ్చింది కాబట్టి ఇంటరాక్టివ్ అబ్జెక్టివ్ అన్నాం. ఇక్కడ గర్భ వచ్చింది కాబట్టి హూజన్ ఏమంటాం, ఇది ఇంటరాక్టివ్ ప్రణాన్ అంటాం. అంతే తేడా. ఆ తర్వాత వాట్ కలర్, వాట్ కలర్, ఇక్కడ నౌన్ ఫామ్. ఇది వచ్చేటి వాట్ ఏమవుతుంది, ఇది ఇంటరాక్టివ్ అబ్జెక్టివ్ అవుతుంది. ఇక్కడ మీకు గర్భం వచ్చింది ఇది అనేది, ఇదేమవుతుంది వాట్ అనేది ఇక్కడ ఇంటరాక్టివ్ ప్రణాన్ అవుతుంది. అదేవిధంగా విచ్ బుక్స్, ఇక్కడ బుక్స్ అనేది నౌన్ ఫామ్. ఇక్కడ వచ్చేటికి ఏంటంటే విచ్ అనేది, ఇది మీకు ఇంటరాక్టివ్ అడ్జెక్టివ్, నౌన్ వచ్చింది కాబట్టి. ఇక్కడ మీకు ప్రపోజిషన్ వచ్చింది అంటే ఆఫ్ అని వచ్చింది, కనుక ఇది ఏది, ఇది ఇంటరాక్టివ్ ప్రణవం అనమాట. సేమ్ ఇదే, అంటే ప్రణవం అదే ప్రణవం, అది ఇంటరాక్టివ్ ప్రణవం. ఈ విధంగా మనకి ఎప్పుడు కూడానండి అడ్జెక్టివ్ పక్కన, అడ్జెక్టివ్ అంటే నౌన్ ఫామ్ రావాలి వీటి పక్కన, వచ్చినట్లయితే దట్స్ కాల్డ్ అడ్జెక్టివ్. ఏ హెడ్డింగ్ ఉంది అది. ఇక్కడ ఇంటరాక్టివ్ అంటే డబ్ల్యూహెచ్ వర్డ్, అలాగే ఇక్కడ డిమాన్స్ట్రేట్ అంటే దట్, దిస్, దీజు, దోజ్ అంటాం కదా అవి. తర్వాత డిస్ట్రిబ్యూట్ అంటే ఈచ్, ఏజర్, నైజర్, అలాగూ. తర్వాత పొసెసివ్ అంటే మై, మై, హిజ్ ఆర్ హర్, ఇవన్నీ కూడా ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. ఏ ఎలాగో అవి అంటే అడ్జెక్టివ్నా లేదా ప్రణానా, ఈ టైప్స్ కింద ఐడెంటిఫై చేయాలి. ఈ విధంగా మనం ఐడెంటిఫికేషన్ ఈజీగా చేయొచ్చు. కనుక ఏంటంటే సబ్జెక్ట్ అనేది వచ్చి ఉంటే చాలా ఈజీగా ఉంటుందండి, తెలియకపోతే చాలా డిఫికల్ట్ ఉంటుంది. బుక్లో చూస్తే అది ఓటీ నుండి ఎగ్జామ్స్ ఇస్తారు, కానీ అసలు ఒక బుక్ అయితే అటు టచ్ చేయడు, వీటిని ప్రణాళం సపరేట్గా చెప్పుకుంటాడు, ఎడ్జెక్టివ్ సపరేట్గా చెప్తాడు. ఆ యొక్క డిఫరెన్స్ క్లారిఫికేషన్ అనేది ఎల్లో ఇలా వెళ్ళినప్పుడే కదా మనకు అర్థమయ్యేది స్టూడెంట్కి, అసలు ఆ డిఫరెన్స్ అంటే తెలిస్తే ఈజీగా ముందుకెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఐడెంటిఫై ద టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్, ఈ కొన్ని వాక్యాలు ఇచ్చామండి 10, దీనిలో టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్ని ఐడెంటిఫై చేయమన్నాడు. ఫస్ట్ వన్ హీ హాజ్ ఎనఫ్ మనీ. సో ఫస్ట్ వన్ చూడండి, హీ హాజ్ ఎనఫ్ మనీ ఉంది ఇక్కడ. ఎనఫ్ ఇందులో ఏంటి మనకి అడ్జెక్టివ్, ఇది ఎనఫ్ అనేది. సో ఇదిగా క్వాంటిటేటివ్, క్వాంటిటేటివ్, క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్. తర్వాత ఫ్యూ అని చూడండి, ఇక్కడ ఫ్యూ అనేది ఉంది, ఇక్కడ మెనీ అని ఉంది. ఇది రెండు ఏమవుతాయండి చూడండి, ఫ్యూ అనేది మెనీ ఒకటి. మీకు అంతకుముందు చెప్పాను నేను మీకు, అది అదేంటంటే అడ్జెక్టివ్స్ ఆఫ్ నెంబర్ కానీ
అడ్జెక్టివ్స్ ఆఫ్ నెంబర్ కానీ అడ్జెక్టివ్స్ ఆఫ్ నెంబర్ కానీ లేదనుకోండి, న్యూమరల్ అడ్జెక్టివ్ నెంబర్ ఆర్ న్యూమరల్ అడ్జెక్టివ్, న్యూమరల్ న్యూమరల్ అడ్జెక్టివ్ అది అడ్జెక్టివ్స్ నెంబర్ కానీ లేకపోతే న్యూమరల్ అడ్జెక్టివ్ అంటాం. ఏ నెంబర్ ఫ్యూ కానీ మెనీ కానీ. ఆ తర్వాత ఫోర్త్ వన్, దీస్ మ్యాంగోస్ ఆర్ స్వీట్. అక్కడ ఏ వర్డ్ కంటే మనకు కావాల్సిందో దీస్ మ్యాంగోస్, దీస్ అని ఉంది ఇక్కడ మనకి, దీస్ అని ఉంది చూడండి ఇక్కడ ఇదిగోండి దీజ్ అంటే ఏంటిది, దట్స్ కాల్డ్ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. ఏంటిది డెమాన్స్ట్రేటివ్, డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. ఓకే రైట్. ఆ తర్వాత ఇంకోటి ఇక్కడ సచ్ మెమ్మర్ డిమానిస్ట్ ఉంది, ఇది కూడా ఒకటే, దీజు సచ్ ఈ రెండు కూడా, ఈ రెండు కూడా డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. తర్వాత ఉచ్ హౌస్ ఈజ్ ఎవర్స్, ఉచ్తో స్టార్ట్ అయింది కనుక చదువుతుందండి మనకి సిక్స్త్ వన్ ఉచ్తో స్టార్ట్ అయింది కనుక ఉచ్ హౌస్ ఈజ్ ఎవర్స్ అంటే అది డబ్ల్యూహెచ్ దట్స్ కాల్డ్ ద ఇంటరాక్టివ్ అంటే ఆ ఇంటరాక్టివ్ ఇక్కడ చెప్తాను హూజు వాట ఉచ్ అని ఇక్కడ చెప్తాను చూడండి. సో దట్స్ కాల్డ్ ద ఇంటరాక్టివ్ అడ్జెక్టివ్, దట్స్ కాల్డ్ ద ఇంటరాక్టివ్ అడ్జెక్టివ్. ఆ తర్వాత ఏదర్ బుక్, ఏదర్ బుక్ విల్ బి యూజ్ఫుల్ అని ఉంది, ఏదర్ బుక్ ఇది కూడా ఇక్కడ వచ్చింది చూడండి. ఏదర్ ఏముంది ఇది డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్, దిస్ కాల్డ్ ద డిస్ట్రిబ్యూటివ్, డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్. ఇది అంటే ఇక్కడ మీకు ఇక్కడ ప్రొనౌన్స్ ఇవ్వలేదండి, టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ అని చెప్పాను, ఏ టైప్ ఐడెంటిఫై చేయమన్నా. కనుక చూడండి ఏదరి పక్కన నౌన్ ఉంది, అలాగే ఉచ్చి పక్కన హౌస్ ఉంది, అలాగే సచ్చి పక్కన నౌన్ ఉంది, అలాగే మ్యాంగోస్ ఉంది, నౌన్ ఫామ్స్ కదా ఉంది, కనుక అన్ని కూడా అడ్జెక్టివ్స్ అనమాట. అది మీరు బాగా అది బాగా బాగానే బాగా గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీరు వీటిని ఆన్సర్ చేయవచ్చు అనమాట. ఆ తర్వాత మీకు దిస్ ఈజ్ మై కార్ అని ఇచ్చాను, దిస్ ఈజ్ మై కార్, దిస్ ఈజ్ మై కార్, మై కార్, దిస్ ఈజ్ మై కార్ చూడండి అక్కడ ఇదిగోండి. ఆ మై పక్కన కార్ అనేది నౌన్ ఫామ్ కదా, సో దగ్గర పొసెసివ్ అడ్జెక్టివ్, పొసెసివ్, పొసెసివ్ అడ్జెక్టివ్ అనమాట. ఆ తర్వాత షీ ఇస్ బనారసి శారీస్, అది మీరు బెనారసి శారీస్ ఇందాక చెప్పాను మీకు స్మాల్ బోర్డు మీద చెప్పాను కదా, అది అదేంటంటే ప్రాపర్ నౌన్ అడ్జెక్టివ్ కింద వచ్చింది, సో దట్ ఈజ్ కాల్డ్ ద ప్రాపర్ అడ్జెక్టివ్. ఏంటిది ప్రాపర్ అడ్జెక్టివ్, ప్రాపర్, ప్రాపర్ అడ్జెక్టివ్ అంటే ప్రాపర్ నౌన్స్ మేము అడ్జెక్టివ్గా మారుస్తుంది కదా అదనమాట. తర్వాత లాస్ట్ వన్ లేజీ స్టూడెంట్స్ ఫెయిల్ ఇన్ ఎగ్జామ్స్, లేజీ స్టూడెంట్స్, స్టూడెంట్ యొక్క క్వాలిటీ ఏంటంటే క్వాలిటీ ఏంటి లేజీ అంటే ఏంటి, అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీనే కదా, వాటి క్వాలిటీ అనేది ఆల్వేస్ లేజినెస్, కనుక ఇట్ ఈస్ కాల్డ్ అడ్జెక్టివ్. ఏ అడ్జెక్టివ్, అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ, అడ్జెక్టివ్స్ ఆఫ్, అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. కనుక ఈ విధంగా మీకు ఈ టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్ కింద వీటిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ ఐడెంటిఫై చేయాలంటే అంటే మీరు చెప్పిన తొమ్మిది యొక్క తొమ్మిది టైప్స్ మీద థరో నాలెడ్జ్ ఉన్నట్లయితే ఈజీగా మీరు పాస్ట్ స్పీచ్లో అండర్లైన్ చేసినప్పుడు ఏంటని అండర్లైన్ చేసినప్పుడు మీరు అది ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత దీనిలో మీరు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కూడా దీని కింద వస్తాయి, అవి మీకు సపరేట్గా మీకు అందించాను వీడియోలో, అవి ప్లేలిస్ట్లో ఉండే చూడండి. ఆ తర్వాత ఆర్టికల్స్ కూడా అవి కూడా మీకు దీని కింద వస్తాయి, ఆర్టికల్స్ కూడా ఎడ్జెక్టివ్స్ పార్ట్ కింద అది మనకు ఇండెఫినెట్ అండ్ అండ్ అక్కడ డెఫినెట్ ఆర్టికల్స్ అని చెప్పి చెప్పాము ఏ అండ్ ది అని, దాని మీద కంప్లీట్గా నాలుగైదు వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో. ఆర్టికల్స్ ఒకటి ఎడ్జెక్టివ్ కింద వస్తాయి, అలాగే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కూడా అడ్జెక్టివ్స్ వస్తాయన్నమాట. ఆ తర్వాత దీని మీద రూల్స్ చెప్తాను, ఒక రెండు వీడియో వస్తాయి రూల్స్, ఆ రూల్స్ అయిపోయిన తర్వాత మీకు ఇది అడ్జెక్టివ్ పార్ట్ కంప్లీట్ అయినట్టుంటుంది. ఆ తర్వాత దెన్ వీ గో ఫర్ ద ప్రొనౌన్స్లో కొంచెం ఇందాక చెప్పాను కదా ప్రొనౌన్స్ యొక్క టైప్స్ ఇంక మీకు డీల్ చేయలేదని, ఆ తర్వాత క్లాస్లో మీకు ఇది ప్రొనౌన్స్ అనే టైప్స్ అందిస్తాను, అందించినప్పుడు అక్కడ కూడా మనకి డిఫరెన్స్ ఉంటే చూద్దాం ఏమన్నా వీటికి. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఆన్ యూట్యూబ్. If you are interested in my videos, no, please do me a favor, like, share and subscribe. Okay, once again I thank you to all, I meet you in my the next video, bye.